రాజకీయాలకు మన పవన్ కళ్యాణ్ గారు కూడా రాబోయే ఎన్నికల్లో కీలకంగా మారే అవకాశం ఉందని చెప్పుకోవచ్చండి. టీడీపీ జనసేన పొత్తు కూడా ఉందని ఖచ్చితంగా. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు అంటూ ఏర్పడితే ఖచ్చితంగా గెలుపు అన్నదాన్ని ఇవాళ డిక్లేర్ చేసి ఎలక్షన్కి వెళ్తారు. ఓకే, లేదు ఎవరికి వారు పోటీ విడివిడిగా పోటీ చేస్తే ఫైట్ ఫైట్ ఉంటుంది. ఒక్కో దిక్కున ఒక్కొక్క ఈక్వేషన్లో ఫైట్లు జరగచ్చు. కానీ ఖచ్చితంగా వీళ్ళిద్దరూ పోటీ చేస్తే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలైతే 100% సిద్ధంగా ఉన్నారు సార్, ప్రభుత్వాన్ని మార్చడానికి, జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని లాక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, అయితే వీళ్ళిద్దరూ అటువంటిప్పుడు వీళ్ళిద్దరూ పొత్తెందుకు ఉండాలి అని మీరు అడగచ్చు. ఎందుకు ఉండాలి అని నాకు లాంటి అనుభవంగా ఉన్న అనుభవం చెప్తున్నామంటే, ప్రజలకి ఈవేళ మదించిన మత్యభంలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ. క్రింద స్థాయిలో ఉన్నటువంటి శాసనసభ్యులు, ప్రజాప్రతి శాసనసభ్యులు మత్తుగా సంపాదించారు, పైనుంచి మత్తుగా సంపాదించుకుని ఉన్నారు. డబ్బుతో ఏమైనా, డబ్బు మదంతో ఏమైనా మార్పు రిజల్ట్ని కానీ మార్చగలుగుతారేమో అనేటటువంటి ఒక భయంతో, ముందు జాగ్రత్తతో, ఇక్కడ భయం కూడా కాదు ముందు జాగ్రత్త అనుకోవాలి, వీళ్ళిద్దరూ కలిసి వెళ్తే నామినేషన్ రోజునే ఎన్నికలు డిక్లేర్ చేసుకుని ముందుకు ఎలక్షన్ డిక్లేర్ చేసి మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. అది పరిస్థితి ఉంటుంది. అంటే గతంలో పవన్ కళ్యాణ్